फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एंत टेस्ट सांबार राइस चेस्तुन्ना दीन कोसम ग्लास राइस मुप्पव ग्लास कंदिपप्पु तीसुकुन्ना कलिपी शुभ्रंगा कड़िगेसी कुकर लो ग्लास कु नालु ग्लासुल वाटर तीसुकुन्ना वाटर लो कोद्दिगा साल्ट कोद्दिगा पसुपु वेसी मूत पेट्टेसी रेंडु विजिल्लु रानिव्वाली కొద్దిగా చింతపండు కూడా పక్కన నానబెట్టుకోవాలి. ఈ సాంబార్ రైస్ లోకి వెజిటేబుల్స్ తీసుకున్నా, మునక్కాయ, బీన్స్, ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. మీ దగ్గర ఏవి వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ మెత్తగా ఉడికింది. నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఆలు, మనం తీసుకున్న కూరగాయ ముక్కలు, బెండకాయ, బీన్స్, మునక్కాయలు ఇవన్నీ వేసి కలిపేసి ఇవి నూనెలో బాగా మగ్గాలి. కొన్ని ఉల్లిపాయలు కూడా వేసాను. నెక్స్ట్ మనము టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కారం ఒక స్పూను, ముక్కలకు పట్టేటట్టు కలిపి కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికేటట్టు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనము సాంబార్ పొడి 1-2 స్పూన్లు వేసుకోవాలి. ఇందులో చింతపండు పులుసు కూడా వేయాలి. కొద్దిగా బెల్లం కూడా వేయాలి. ఇది వేయడం వల్ల సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనము ఈ ఉడికిన రైస్లోకి మనము ఈ కూరగాయ ముక్కలన్నీ వేసి కలిపి కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, పైన కొత్తిమీర వేసేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి కూడా పైన వేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. అప్పడాలతోటి ఈ సాంబార్ రైస్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది.